సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో కనీస వస్తువులు లేవని ధ్వజమెత్తారు. కలుషితమైన నీరు తాగి ఇప్పటికే 20 మంది విద్యార్థులు టైఫాయిడ్ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏదైతే పెట్టారో ఇందులో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా కోర్సు నడవాలి జనరల్గా అయితే, కానీ హెచ్సియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ కోర్సెస్ని నడపడంలో యూజీసీ గైడ్లైన్స్ని ఫెయిల్ చేస్తూ వయోలేట్ చేస్తూ మాకు ఈ కోర్సెస్ ఇక్కడ జరపడం జరిగింది. దీనివల్ల మాకు క్రెడిట్స్ ఏదైతే రావాలో అంతవరకు రీచ్ అవ్వకపోవడంతో మాకు ఫ్యూచర్లో అయినా మాకు డిగ్రీ సర్టిఫికేట్ రావడానికైనా కూడా కష్టమనే మేము భావిస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చూసుకుంటే బాయ్స్కి హాస్టల్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్కాలర్షిప్స్ చూస్తే యూనివర్సిటీ అనేది రిజిస్టర్ అవ్వాలా, యూనివర్సిటీ ఇంతవరకు రిజిస్టర్ అవ్వలేదు. ఇక్కడ అదే పరంగా క్లాసులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఒకటే ఏంటంటే క్రెడిట్స్ ఇష్యూని సాల్వ్ చేయాలా. వెంటనే దాన్ని 4-6 క్రెడిట్స్ ఏదైతే రావాలో దాన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెస్పాండ్ చేయాలా. ఇది 2 మంత్స్ బ్యాకే మేము అడిగాం. మేము MHRDకి లెటర్ ఇచ్చినాము, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా రిప్రజెంటేషన్ ఫామ్ ఇచ్చినాము, మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ఆదిమూలపు సురేష్ గారికి కూడా ఇచ్చినాము. కానీ ఇంతవరకు అయితే వాళ్ళు అడ్రస్ అయితే ఇంతవరకు ఏది చేయలేదు. కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా మాకైతే ఈ ఇష్యూని అసలు ఇష్యూనే కాకుండా పట్టించుకోవట్లేదని కూడా ఇదే మా డిమాండ్. టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఏదైతే పెట్టారో ఇందులో విద్యార్థుల నుంచి చెప్పుకోవడానికి మాత్రం ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. సెంట్రల్ నుంచి చదువుతున్నామంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాము ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండాలని, మాకు ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేయాలని. కానీ ఎడ్యుకేషన్ అన్నా బాగుండాలని మేము ఎక్స్పెక్ట్ చేసాము. అది బాగా చదువు బాగా చెప్తున్నారు కానీ ఆ క్రెడిట్స్కే విలువ లేదని ఇప్పుడు తెలిస్తే మా చదువులకి ఏం ఉపయోగం? వీసీకి మేము ఆ ప్రాబ్లం లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్తే నేను స్ట్రగుల్ చేశాను కాబట్టి మీరు స్ట్రగుల్ చేయాలి, స్ట్రగుల్ చేసి పైకి రావాలంటే ఎంత స్ట్రగుల్ చేయాలి? ప్రతి ఫెసిలిటీకి స్ట్రగుల్ చేయాలి, ఫుడ్కి స్ట్రగుల్ చేయాలి. 7,740 రూపీస్ కట్టించుకొని ఇవాళ క్రెడిట్స్కి విలువ లేదంటే స్టూడెంట్స్ ఏమైపోవాలి? అట్లాగే మెస్ ప్రొవైడ్ చేయలేదు. బయట నుంచి వస్తున్న వాళ్ళు కనీసం బీహార్ స్టేట్ నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు ప్రైవేట్ హాస్టల్స్ చూసుకొని రూమ్స్ చూసుకొని బయట ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుగు రాందే? అలాగే ఫుడ్ కోసం కూడా వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు గర్ల్స్కి అంత మేము పోరాటం చేస్తే గర్ల్స్కి హాస్టల్ ఇచ్చారు కానీ మెస్ ఇవ్వలేదు. అలాగే లైబ్రరీస్లో బుక్స్ కూడా లేవు. లైబ్రరీ ఉందంటే జస్ట్ న్యూస్ పేపర్స్, నార్మల్ బుక్స్ ఉన్నాయి. ఇంకా బుక్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఇంకా ఫీజ్ ఇంత కట్టించుకొని మాకు ఎలాంటి సౌకర్యం ఇవ్వకుండా 7,000 రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ వాళ్ళు 7,740 కడతారు కానీ ఏం ఉపయోగం? కాబట్టి మేము ఫీజ్ రిడ్యూస్ చేయాలని మా ఫస్ట్ డిమాండ్, ఇంకా లైబ్రరీలో బుక్స్ కల్పించాలని, ఇంకా మా క్రెడిట్స్ సరిగ్గా చేయాలని, యూజీసీ రూల్స్ ప్రకారం క్రెడిట్స్ అన్ని సెట్ చేయాలని, ఇంకా మా హాస్టల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.